బ్రదర్ నమస్తే బ్రదర్ ఏం చేస్తున్నారు మీ ఐడియాస్ అడుగుతున్నారు ఏం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చాడు గెలిస్తే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పేసి అంటున్నాడు ఎలా అనిపిస్తుంది మీకు ఏం అసలు మాకు చంద్రబాబు గారు రావాలి మాకు ఇంకా ఉద్యోగాలు కావాలి అంటే ఈ 3000 కాదు ఇప్పుడు చదువుకున్న డిగ్రీ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగానే ఉంటున్నారు చివరికి దాని కూడా ఐటీఐ చేర్దాం అనుకుంటున్నారు కాబట్టి సరైన ఫ్యాకల్టీస్ లేక సరైన యూజర్స్ లేక ఎవరు అందరూ డిగ్రీ చదివి అండ్ బీటెక్ చదివి ఆగిపోతున్నారు మాకు చంద్రబాబు గారు రావాలి ఆయన పరిపాలన మాకు కావాలి ఆయన స్టడీస్ ఫ్యాకల్టీ ఇంకా ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నాం ఏంటి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయనిపిస్తుంది మీకు బయట చూస్తుంటే ఎలా ఉంది అన్న ఈరోజు మనం చూస్తుంటే కేవలం సచివాలయం వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు అని చెప్తున్నారు చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఖాళీగా ఉన్నారు అనేది అందరికీ తెలుసు అందరికీ తెలుసు కానీ ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు అన్నట్టు తిరుగుతున్నారు రోడ్ల మీద దానికి మనం ఏం చేయాలి అధికారం ఏమైనా మారితే మన చంద్రన్న వస్తే మనకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయేమో మనం చూడటానికైనా మళ్ళీ ఈసారి చంద్రన్నకి ఓటు వేయాలి ఇప్పుడు అయితే ఏమి లేదన్న మనకి ఒక్కటి తెలిస్తే అది కియా మోటార్స్ కూడా అగ్రిమెంట్ అయింది చంద్రన్న ఉన్నప్పుడే కంపెనీలు ఏం కొత్తగా ఏం రాలా ఎక్కడైనా కానీ కంపెనీలు వచ్చినట్టు దానికి కానీ చంద్రన్న ఈరోజు మన హైటెక్ సిటీ చూస్తే ఎందుకన్నా కేసీఆర్ గారే ఒప్పుకున్నారు కదన్నా హైటెక్ సిటీకి పునాది వేసింది ఎవరని ఆయనే ఒప్పుకున్నారు హైటెక్ సిటీలో ఈరోజు అన్నీ గొప్ప గొప్ప కంపెనీలు కానీ లేదా ఇండస్ట్రీలు కానీ ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు గారే అమరావతి కూడా ఆయన కట్టించిందని మనందరికీ తెలుసు కాబట్టి ఆయన రావాలి ఆయన వస్తుంది కంపెనీలు వస్తాయి అన్నా అంటే ఏదో పిలిచి అమ్మఒడి నాన్నఒడి అనే పథకాల కింద డబ్బులు ఇస్తే సరిపోదన్నా అయ్యే ఉంది అందరిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము చదువుకోవడానికి మా డైరెక్ట్ కాలేజీలో డబ్బులు వేసేవాళ్ళు మేము కాబట్టి దానికి అమ్మఒడి నాన్నఒడి పేరు పెట్టలేదు అంతే స్కాలర్షిప్లు వేసారు మేము చదువుకున్నాం ఇప్పుడు ఏదో అమ్మఒడి కోసం అని వేస్తారు 3700 4700 అవి రావు మేము బ్యాంకులు పడుకొని తిరగాలి మేము అక్కడికి రావాలి ఇక్కడికి వెళ్ళాలని మేము ఆడేళ్తాం అన్న అదేదో కాలేజీలో డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళు చూసుకుంటారు కదా అది నిరుద్యోగం అయితే ఏమి లేదన్నా మరి రావాల్సింది ఆయన ఆయన వస్తేనే ఆయన వస్తేనే నేనైతే పుట్టిస్తాడని అనుకుంటున్నాను నిరుద్యోగులకి ఏదైనా అంటే ఇప్పుడున్నంత అయితే లేకపోవచ్చు నిరుద్యోగులు అట్లీస్ట్ 10% 20% 30% అయినా కానీ తగ్గిద్ది అనేది మేము భావిస్తున్నాం ఈసారి ఎన్నికలు అయితే మనం చూస్తే ఈసారి ఎన్నికలకి డ్యూటీ కూడా మన గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ వాళ్ళని కానీ వేరేరని మేము విన్నాం సచివాలయం ఉద్యోగులనే వేస్తామని మేము విన్నాం అంటే మరి సచివాలయం ఉద్యోగులు వేయడం వల్ల ఏ అంతర్భాగం ఉందో మనకైతే తెలియదు వాళ్ళకే తెలుసు మరి వాళ్ళు ఎందుకు వేస్తున్నారో ఈసారి ఎన్నికలు అయితే మాత్రం బాగా రసవంతంగా జరుగుతాయి అన్న అంటే మేము అనుకోవడంలో అయితే 150 సీట్లు అయితే రావు ఈసారి ఆయన 150 అయితే రావు తగ్గిపోతాయి చంద్రన్న ఛాన్స్ అయితే ఉంది.